అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దీనికి వివరణ, అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు. పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితమంతా దానితోనే ముడిపడి ఉంది. కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కోసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దాని పైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు. అలా ఆ ధ్వని అతన్ని సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విసిరేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు. ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్నీ అపశృతులే. నీ హృదయం తంతుల్లో ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు. నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొనుక్కుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ నాది కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయడం చాలించడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది. నీ హృదయం బుద్ధి తెచ్చుకుని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.